హలో అండి నమస్తే నా పేరు శరత్ ముత్యాల నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈలో అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్గా చేస్తున్నాను నేను నేను ఇక్కడ స్పెషలైజ్డ్గా ఇన్నోవేషన్స్ మీద స్టార్టప్స్ మీద కాన్ఫరెన్సెస్ మీద వర్క్ చేస్తూ ఉంటాం బేసిక్గా స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్కి ఎంటైర్ ద వరల్డ్ ఎంటైర్ ద గ్లోబ్లో చాలా మంది స్టార్టప్స్ గురించి ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతున్నారు రోజు రోజుకి కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి కొత్త కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి మన మధ్యన తిరిగే ఒక వ్యక్తి రాత్రికి రాత్రి ఒక కంపెనీ పెట్టడం దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడం లాంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ గురించి తెలియడం ఒకటైతే బిజినెస్ అసలు ఏం పెట్టాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏ సెక్టర్లో స్టార్ట్ చేయాలి ఆ సెక్టర్లో ఉన్న గ్యాప్ ఏంటి అక్కడ నేను చేయగలిగిందేంటి నేను అసలు కంపెనీ పెట్టి ఆ పర్టికులర్ సెగ్మెంట్లో నేను చేయగలిగింది ఏంటి అని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈరోజు స్టార్ట్అప్స్ కింద పెట్టి నిలదొక్కగలుగు నిలదొక్కగలుగుతున్నారు ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటే ఒకప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీకి ట్రాన్సాక్షన్ చేయాలి అని అంటే లేదా ఏదైనా ఒక పరస్పరంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎక్కడో ఉన్న వ్యక్తికి చాలా టైం తీసుకునేది ఈరోజు ఒక యూపీఐ పేమెంట్ లాంటిది వచ్చిన తర్వాత మనకి ఎంత సింప్లిఫై అయింది అంటే ఒక పనిలో ఒక ఫైనాన్షియల్ ఒక ఫిన్టెక్ ఇండస్ట్రీలో ఒక పర్పస్ని ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తున్నామో ఎక్కడ ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిని నేను ఏమైనా సాల్వ్ చేయగలుగుతానా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్తో నేను ఏదైనా ఒక సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతానా ఆ సొల్యూషన్ జనాలకి హెల్ప్ అవుతుందా దానివల్ల జనాలు నాకు పే చేయడానికి ఇష్టపడతారా అనేటువంటి ఒక ప్రాసెస్లో ఒక ఐడియాని జనరేట్ చేసి ఇండివిజువల్ సెగ్మెంట్స్లో కనుక మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా మన స్టార్టప్స్ కూడా చాలా చాలా అద్భుతాలు సృష్టిస్తాయి చాలామంది టెక్నాలజీ రిలేటెడ్ మాట్లాడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టార్టప్స్ అని మాట్లాడుతూ ఉంటారు ఐఓటీ రిలేటెడ్ స్టార్టప్స్ అని మాట్లాడుతూ ఉంటారు బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు పర్పస్ని డిఫైన్ చేయాలి మీరు ఐఓటీని ఏ ఇండస్ట్రీలో అప్లై చేస్తున్నారు అది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో అప్లై చేస్తున్నారా గార్మెంట్స్ ఇండస్ట్రీలో అప్లై చేస్తున్నారా టెక్స్టైల్స్లోనా ఇలా ఏంటి ఏ లో మీరు ఈ ఐవోట్ అప్లికేషన్ అప్లై చేయడం వల్ల వాళ్ళకి కలుగుతున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి మీరు ఎక్కడ ఏ ప్రాసెస్ సింప్లిఫై చేస్తున్నారు కనుక తెలిస్తే దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఇటువంటివి ఇంకా సెక్టర్ స్పెసిఫిక్గా ఎలా నేర్చుకోవాలి మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయ్యి ఉండొచ్చు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయ్యి ఉండొచ్చు లేదా మీకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంతగా లేకపోయినా మీకు కొన్ని స్కిల్స్ ఉండొచ్చు పెయింటింగ్ స్కిల్స్ ఉండొచ్చు బట్ ఈ పెయింటింగ్ స్కిల్స్తో కూడా మీరు ఒక స్టార్టప్ని పెట్టి ఒక చిన్నసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక చిన్న స్పేస్లో ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి యూ కెన్ ఆల్సో గ్రో బిగ్ ప్రపంచవ్యాప్తంగా మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తీసుకెళ్లొచ్చు అటువంటి సదుపాయాలు ఈరోజు ఉన్నాయి దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్టప్ ఇండియా పాలసీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తూ ఉంది మీ కంపెనీని మీరు ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి దాన్ని స్టార్టప్ ఇండియాలో కనుక రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక స్టార్టప్ ఇండియా రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ వస్తుంది అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటూ ఉంటాయి అంటే త్రీ కాన్సిక్యూటివ్ ఇయర్స్ మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్నటువంటి ఏదైనా సర్వీసెస్కి సబ్సిడీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఉంటూ ఉంటాయి మనం జనరల్గా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే చాలామంది దాన్ని ఇన్నోవేషన్ ఎలాగా నిజంగా నా ఏరియాలో ఇన్నోవేషన్ ఉందా అని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి రెండోది ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను ఒక స్టార్టప్ పెట్టాను అంటూ ఉంటారు కొత్తగా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కటి స్టార్టప్ కాదండి మీరు స్టార్ట్ చేసిన దాంట్లో ఏదైనా ఇన్నోవేషన్ ఉందా ఆ ఇన్నోవేషన్కి రియల్గా మార్కెట్లో వాల్యూ ఉందా మీరు తీసుకుంటున్న ప్రైస్ కన్నా వాల్యూ ఎక్కువ ఉందా లేదా ఇలాంటి కొన్ని పారామీటర్స్ యూజ్ చేసుకుని మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కొత్త నాలెడ్జ్ ఎంతమందికి ఇస్తున్నారు మీరు తీసుకొచ్చే స్టార్టప్ వల్ల కానీ కంపెనీ వాళ్ళు కానీ ఎంతమంది లైఫ్లో వచ్చే మార్పు మార్పులు ఎలా ఉంటాయి వాళ్ళు సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ మీరు స్టార్ట్ చేసిన స్టార్టప్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు అలా ఎదగడానికి ఇలా డిఫరెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుని మీకు ఒక స్టార్టప్ ఇండియాలో ఒక స్టార్టప్గా గుర్తింపు సర్టిఫికెట్ వస్తుంది అది చేసుకోవాలంటే ఎలాగా నేను ఒక ఇన్నోవేషన్ బేస్లో కనుక స్టార్టప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా దానికి ముందు మనకు ఉండాల్సింది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే మీకు నాకు రాత్రి అయితే చాలా కళ్ళు వస్తూ ఉంటాయి ఈ కంపెనీ ఎందుకు పెట్టకూడదు ఆ కంపెనీ ఎందుకు పెట్టకూడదు అని కానీ అనిపించిన ప్రతి కంపెనీ మనం పెట్టలేం పెట్టిన ప్రతి కంపెనీ కూడా సక్సెస్ అవ్వదు దాన్ని నిజంగా ఈ కంపెనీ సక్సెస్ అవుతుంది అని అనడానికి మనం సబ్మిట్ చేసే ఒకే ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ద్వారా మాత్రమే మనం డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్లు చేయాలి సర్వేలు చేయాలి ఆ డేటాను అక్యుములేట్ చేయాలి ఆ డేటా మేనేజ్ చేసిన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ ఎస్ ఇక్కడ నేను చేసిన రీసెర్చ్లో ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ పీపుల్కి ఈ సర్వీసెస్ అవసరం నేను ఇక్కడ ఒక కంపెనీ పెట్టి వీళ్ళందరికీ నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను ఇలాగ నేను గనక మొదలు పెడితే ఈ సర్వీస్ తీసుకోవడానికి మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు దేశం మొత్తం మీద ఎంతమంది ఉన్నారు ప్రపంచం మీద మొత్తం ఎంతమంది ఉన్నారనే ఒక విషయం బేస్ చేసుకుని మీ కంపెనీ యొక్క స్కేలబిలిటీ డిపెండ్ అవుతుంది ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారో తెలుస్తుంది అలాగే మీ కాంపిటేటర్స్ ఎవరు మీ కాంపిటేటర్స్ ఇస్తున్న సర్వీస్ ఏంటి మీ కాంపిటేటర్స్ ఏ ప్రైసెస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంతకాలం ఛార్జ్ చేస్తున్నారు ఇటువంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని మనం పరిగణలోకి తీసుకొని కనుక మన ఒక ఐడియాలజీ ప్రిపేర్ చేసి స్టార్టప్ ప్లాన్స్ కనుక రెడీ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఏ ఇండస్ట్రీ ఎంచుకున్నా ప్రతి ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఏ చేయించుకున్నా మీకు నచ్చింది కాస్మెటిక్స్ అనేది తీసుకోండి పర్లా ఎలక్ట్రానిక్స్ తీసుకోండి ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ తీసుకోండి జూట్ బ్యాగ్స్ తీసుకోండి బట్ దేర్ షుడ్ బి సమ్ ఇన్నోవేషన్ మార్కెట్లో లేనిది బట్ జనాలకు అవసరమైంది వాళ్ళు ఎదురు చూస్తున్నది ఏంటో మీరు అర్థం చేసుకోవడంలోనే మీ కంపెనీ యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది తర్వాత ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ మనం ఏ విధంగా బయట భూమ్ అవుతుందో మనం చూస్తున్నాం రోజు రోజుకి గవర్నమెంట్ కూడా ఫేమ్ టూ అనే స్కీమ్ ద్వారా చాలా ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తుంది ఆ ఇండస్ట్రీ ఆక్సిలరీ యూనిట్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నారో మీరు ఐటీ రంగం కానీ ఎలక్ట్రానిక్స్ రంగం కానీ చెందినట్టయితే కనుక ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ చూడండి దీని మీద అవగాహన మాకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ మీద కానీ సోలార్ ఇండస్ట్రీస్ మీద కానీ వేస్ట్ రీసైకిల్ మేనేజ్మెంట్ మీద ఉన్నటువంటి టెక్నాలజీస్ మీద నాకు అవగాహన లేదు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ తరపున మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను మార్చ్ టెన్త్ అండ్ లెవెన్త్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ మేము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి టూ డేస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆ టూ డేస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి మీరు కొత్తగా కంపెనీ పెట్టాలంటే ఏంటి పెట్టిన కంపెనీస్ నుంచి మీరు ఏదైనా ఒక ఫ్రాంచైజీ తీసుకుని మీరు మీ చిన్న చిన్న టౌన్స్లో కానీ ఎక్కడైనా ఒక బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకోవాలన్నా సోలార్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి మార్పులు అయితే ఏంటి వేస్ట్ రీసైక్లింగ్లో వస్తున్నటువంటి ఏంటి మీరు మీ దగ్గర ఒక లక్ష రూపాయల దగ్గర నుంచి పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టగలిగితే ఏ ఇండస్ట్రీ బాగుంటుంది ఏ సెక్టర్స్ బాగుంటాయి ఆ సెక్టర్లో గవర్నమెంట్ ఏ లోన్ ఇస్తుంది ఏ స్కీమ్స్ ఇస్తుంది బ్యాంక్స్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి మనకు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డు ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా టూ డేస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మీకు ఇంటర్నేషనల్ స్పీకర్స్ మన ఇండియా నుంచి కూడా చాలామంది స్పీకర్స్ చాలా హ్యాకథాన్స్ కూడా జరుగుతున్నాయి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి పార్టిసిపేట్ చేయండి ఆ టూ డేస్ అయిన తర్వాత ఫ్యూచర్ ఇండస్ట్రీలో వచ్చే ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఏ ఇండస్ట్రీస్ చాలా బాగుండబోతున్నాయి నేను ఎటువంటి ఫ్రూట్స్ ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఆపర్చునిటీని నేను ఏ విధంగా అడ్వాంటేజ్గా తీసుకోగలుగుతాననే విషయాన్ని మీరు మార్చ్ టెన్త్ అండ్ లెవెన్త్ తర్వాత చేయొచ్చు తర్వాత కూడా మీరు ఒక సెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరు నేషనల్ ఆఫ్ ఎంఎస్ఎంఈకి వస్తే మీరు దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మీ కంపెనీకి సంబంధించిన ట్రేడ్ మార్క్స్ కానీ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నేషనల్ ఆఫ్ ఎంఎస్ఎంఈలో దొరుకుతుంది తర్వాత కంపెనీస్ ఆల్రెడీ పెట్టి చాలామంది నేను డిజిటల్ మార్కెటింగ్ చేసుకోలేను దాని గురించి నాకు పెద్ద అవగాహన లేదు బయట చేయ ఎవరితోనే చేయించుకోవాలంటే నాకు చాలా ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళకి మేము డిజిటల్ బ్రాండింగ్ కోర్స్ కూడా మా దగ్గర ఒకటి ఉందండి మీరు మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రిలిమినరీగా ఒక కంపెనీ ఓనర్గా మీరు మీ మార్కెటింగ్ సెగ్మెంట్ని మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు మీరే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అలాగా అంత టెక్నికాలిటీస్ ఎక్కువ అవసరం లేకుండా మీ కంపెనీని మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి మీ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలి వాళ్ళకి ఎటువంటి యాడ్ చూపించాలి ఆ యాడ్లు ఎటువంటి కంటెంట్ ఉండాలి దాన్ని యాడ్ ఎలా రన్ చేయాలి రన్ చేసిన యాడ్ని రిజల్ట్ ఎలా చూసుకోవాలి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మీకు ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే ఒక డిజిటల్ మార్కెటింగ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేయడానికి ఒకలా ఉంటే మీ కంపెనీ ఓనర్గా మీరు మీ కంపెనీ ప్రోడక్ట్ని మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకునే నాలెడ్జ్ ఒకలా ఉంటుంది సో బయట రెగ్యులర్గా ఉండే డిజిటల్ మార్కెటింగ్ కోర్సుల్లో కాకుండా ప్యూర్గా ఎంఎస్ఎంఈస్కి మీ కంపెనీని మీరే బయట ఇవ్వకుండా మీరు మీ మార్కెటింగ్ బడ్జెట్ని మీ కంట్రోల్లో ఉంటూ ఎటువంటి ఖర్చు ఎక్కడ పెడితే మీకు ఎక్కువ రాబడి వస్తుంది ఎక్కువ మందికి రీచ్ అవుతారు ఎక్కువ లీడ్స్ తీసుకోగలుగుతారు లీడ్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలుగుతారు ఇటువంటి అన్ని విషయాల మీద కూడా మీకు అన్ని డౌట్స్ ఉంటుంది తర్వాత ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ మీకు యాక్సెస్ వస్తుంది సో అలాగా మీరు పరస్పరంగా ఉన్నటువంటి మీ మల్టిపుల్ బిజినెస్ని ఇంటర్నల్గా కూడా మీరు ప్రమోట్ చేసుకుంటూ మల్టిపుల్గా రీచ్ అవ్వచ్చు సో చాలా అవకాశాలు ఉన్నాయండి మనకి విషయం తెలియాల్సిందల్లా ఏంటంటే ప్రప్రథమంగా బిజినెస్ ఎందుకు మొదలు పెడుతున్నాం ఎవరికోసం మొదలు పెడుతున్నాం ఇది ఐదు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది మనం కూడా అప్డేట్ అవుతున్నాం లేదా అనేది చివరగా ఎంఎస్ఎంఈస్ ఏ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలన్నా సరే భవిష్యత్తును చూసి నిర్ణయాలు తీసుకోండి ఎప్పుడొక ఒక సింగిల్ లైన్ మనం గతంలో నుంచి అనుభవాలు తీసుకోవాలి నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులోంచి తీసుకోవాలి ఎప్పుడైతే భవిష్యత్తులో ఎటువంటి సెక్టర్లో ఏ బిజినెస్లో ఏ విధంగా వెళ్తే కస్టమర్స్ ఆలోచన విధానాలు ఎటువైపు మారబోతున్నాయో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ సెక్టర్లో బిజినెస్ చాలా బాగుంటుంది మీరు ఏ ఇండస్ట్రీ తీసుకోండి గత ఐదు సంవత్సరాలు వచ్చిన మార్పులు మీకంటే కనబడతాయి అది ఫ్యాషన్ టెక్నాలజీ అయినా ఆటోమొబైల్ సెక్టర్ అయినా ఏ సెగ్మెంట్ అయినా సరే ఎండ్ యూజర్ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీరు కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసి మన కంట్రీ ఎకానమీ టార్గెట్స్ని ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి రీచ్ అవ్వడానికి అందరం కలిసి ఖచ్చితంగా దాన్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేద్దాం సో దానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఎస్ఐఈ నుంచి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది వచ్చి మాట్లాడండి అం శరత్ ముత్యాల సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ